నమస్కారం, నా పేరు శేష్ బాబు. ఇంతకుముందు కొన్ని వీడియోలు చూసే ఉంటారు మన ఏపీ రాజకీయాల గురించి, ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి విషయాల గురించి, తర్వాత మన తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి కారణాలు ఏమైనా దాని గురించి కొంత అనలైజ్ చేస్తా కొన్ని వీడియోలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇంకొక విషయం గురించి మాట్లాడదలుచుకున్నాను. నిన్న ఒక వీడియో ఎవరో పంపించారు నాకు, ఈరోజు సువేరా అని చెప్పి ఈయన ఒక పెద్ద అనలిస్టు, ఆయన ఒక వీడియో పెట్టాడు. ఏది అసలు తెలుగుదేశం పార్టీ వెనకాల కారణం ఎన్ఆర్ఐల అడావిడి లేకపోతే ఏపీఎన్ఆర్టీ అని చెప్పి, ఈయన ఈ తలాతోక లేనిటువంటి రాజకీయ నాయకులు లేకపోతే ఇటువంటి పొలిటికల్ అనలిస్టులు వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు ఏదో పెడతారు, ఎందుకంటే వాళ్ళ మొహం టీవీలో కనపడాలని చెప్పి. అంతేగాని అక్కడ ఆ గ్రౌండ్లో ఉన్న అవగాహన కానీ ఇంకోటిగానే లేదు. ఇటువంటి వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేయడానికి అని చెప్పి ఈ తెలుగు గార్బేజ్ వన్ అనేది ఒక ఛానల్లో దాంట్లో పెట్టి వాళ్ళు దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఇక్కడ నిజం ఈయన కొన్ని మాటల్లో ఈయన మాట్లాడిన దాంట్లో కొన్ని అనలైజ్ చేద్దాం. తెలుగుదేశం పార్టీ పోవటానికి మెయిన్గా అందుట్లో ఈ అమరావతి రీజియన్లో పోవటానికి కారణం ఏపీఎన్ఆర్టీ లేకపోతే అమరావతి రీజియన్లో పోవటానికి కారణం ఎన్ఆర్ఐలు అన్నట్లుగా పెట్టాడు. అసలు ఎన్ఆర్ఐలకి ఈ తెలుగుదేశం పార్టీతో ఏమిటి సంబంధం? దీంట్లో ఏమన్నా వాళ్ళకి ఏమన్నా సీట్లు వచ్చినాయా, లేకపోతే వాళ్ళకి సీట్లు ఇచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి దూరం అయ్యారా? ఎన్ఆర్ఐలు ఇప్పుడు కూడా వాళ్ళ డబ్బులు తీసుకొచ్చి వాళ్ళు ఖర్చు పెట్టుకుని రాష్ట్రానికి ఎంతో కొంత మేలు చేయడం అని చెప్పి చేసినాడు వీళ్ళందరూ కూడా. మీరు ఎన్ఆర్ఐ హాస్పిటల్ చూసినా కానీ, బస తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చూసినా కానీ, ఇట్లా ఈ విధంగా మీరు ఎన్నో సంస్థలు ఇక్కడ ఉన్న స్కూళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ ఏమో ఒక రూపాయి ఇవ్వలేదు. వీళ్ళు బయట నుంచి తీసుకొచ్చి స్కూళ్ళకి ఖర్చు పెట్టి తర్వాత ఆ స్టెమ్ ఎడ్యుకేషన్ చేసి ఇవన్నీ కూడా చేస్తున్నారు ఎన్ఆర్ఐస్. అంతేగాని వాళ్ళ మీద ఒక రకమైనటువంటి జలసి, వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు, ఇక్కడికి వచ్చి వాళ్ళకి పర్పస్ సంపాదించుకుంటున్నారు. వాళ్ళల్లో ఏంటంటే చిన్నటువంటి అనుభవం కోసం అని చెప్పి వాళ్ళు చూస్తారు. ఏది నేను ఎన్ఆర్ఐని నేను ఇక్కడి నుంచి వచ్చినందుకు నాకు ఎంతో కొంత ఒక రెస్పెక్ట్ అనేది నాకు ఇక్కడ దొరికితే బాగుంటుందనే ఒక ఇది ఉంటుంది వీళ్ళకి. అది నేను కాదన్నా. అంతేకాని వీళ్ళు ఏదో క్రిమినల్స్, ఎన్ఆర్ఎస్ అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళంతా వాళ్ళని ఏదో చులకనగా చేసి మాట్లాడతాం, ఇదంతా తాడు బంగారం లేని వాళ్ళు వీళ్ళు. ఈ మాట్లాడేవాడు ఈ సువేరా కానీ ఈ టీ వన్ వాళ్ళంతా ఇప్పుడు ఈ ఎన్ఆర్ఎస్ ఫండ్స్ లేకపోతే ఇక్కడ తినడానికి ఎవరికి ఫుడ్ కూడా లేదు. వీళ్ళంతా అడుగు తినేవారు వీళ్ళు. అక్కడ రియల్ ఎస్టేట్ కొనేవాడు ఎవడు ఉండడు మీకు అయినా తెలుసు, ఈయన కూడా చెప్పాల్సిన పని లేదు. కానీ క్రిటిసైజ్ చేయడానికి మాత్రం వాళ్ళు ముందు వాళ్ళని క్రిటిసైజ్ చేయడానికి వీళ్ళందరూ కూడా మూడు కాళ్ళ మీద వస్తున్నారు ప్రతివాడును. ఇది ఏమి తాడు బంగారం లేని బొడ్డుకి మొలతాడు లేని ఏదో నా కొడుకులు అందరూ కూడా. అందుకని ఇటువంటి లుచ్చగాళ్ళ మాటలు ఏమి కూడా మీరు పట్టించుకోవద్దని చెప్పి నా మనవి. ఎందుకంటే ఎన్ఆర్ఎస్ ఎప్పుడు కూడా ఈ దేశానికి రాష్ట్రానికి వాళ్ళు చేసినటువంటి మేలు మరవలేనిది. ఇప్పుడు నిజంగా అసలు ఫోటో పెట్టుకోవాలంటే కనుక ఎన్ఆర్ఎస్ ఫోటోలు పెట్టుకోవాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. నేను ఒక ఎగ్జాంపుల్ చెబుతాను, నాకు తెలుసు ఎందుకంటే నా పర్సనల్గా ఇవన్నీ కూడా అనుభవం ఉంది కాబట్టి. నేను ఆ టైంలో నేను కార్వీల్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కింద ఉండేవాడిని, ఐటీ అంతా చూస్తూ ఉండేవాడిని కార్వీ కంపెనీలో. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ మినిస్టరు. అప్పుడు ఈ రామరాజు, రామలింగరాజు, సత్యం కంప్యూటర్స్ వాళ్ళు ఒక 45-50 మంది ఆ అమెరికన్స్ని, ఈ కంపెనీ ఓనర్స్ని అప్పుడు సిస్కో నుంచి, తర్వాత ఆ సిలికాన్ వ్యాలీ ఉన్నటువంటి కంపెనీల నుంచి, మైక్రోసాఫ్ట్ నుంచి వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో, ఆ జూబ్లీ హిల్స్ ఉన్నటువంటి ఆయన ఇంట్లో లంచ్ అరేంజ్ చేశాడు ఆయన. వీళ్ళని నేను అందరినీ తీసుకొచ్చి పరిచయం చేస్తాను మీకు అని. సో ఇది ఎన్ఆర్ఐలు చేసిన పని. వాళ్ళు తీసుకొచ్చి ఆ రోజున రామలింగరాజు, రామరాజు గారు ఇద్దరు కూడా అప్పుడు నన్ను కూడా ఇన్వైట్ చేశారు ఈయన, నన్నును కార్వీ వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ని మేము ఇద్దరం కలిపి వెళ్ళాం అనమాట. మాకు ఇన్విటేషన్ వస్తే మీరు కూడా రండి, ఇక్కడ ఐటీ అది అంతా మీకు తెలుసు కదా, వాళ్ళు మాట్లాడేది అది ఏమైంది వాళ్ళతో కొద్దిగా ఇంటరాక్ట్ చేయండి అని చెప్పి పిలిస్తే నేను కూడా వెళ్ళాను ఆ రోజున లంచ్కి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి. సో ఈ విధంగా ఎన్ఆర్ఎస్ వాళ్ళు ఏదో రకంగా తీసుకొచ్చి మన స్టేట్ని బాగు చేద్దామనే తపన తప్పితే ఇక్కడి నుంచి వెళ్ళి ఈ రూపాయి తీసుకుని తిని వీళ్ళని ఈ స్టేట్ నాశనం చేద్దాం అనుకునే వాళ్ళు కాదు వీళ్ళు. వీళ్ళు ఎప్పుడు కూడా ఎన్ఆర్ఎస్ ఎప్పుడు కూడా ఈ స్టేట్ని మంచి చేయాలి, ఇది ముందుకెళ్ళాలి, మన తెలుగు వాళ్ళు, మన ఆంధ్రులు, మన ఆంధ్ర రాష్ట్రం, వీళ్ళని ముందుకు తీసుకెళ్లాలనే తపనే కానీ, ఎవడన్నా చెప్పండి మీలో ఎవడన్నా మా ఎన్ఆర్ఐ వచ్చినాడు ఇదిగో నా దగ్గర తిని రూపాయి తిని వెళ్ళిపోయాడు అని ఎవడన్నా చూపించండి. ఎన్ఆర్ఐని మీరందరూ మోసం చేశారు, వచ్చిన ప్రతివాడు కూడా, అది రియల్ ఎస్టేట్ రూపంలో కానీ లేకపోతే ఏదైనా కంపెనీల్లో పెట్టుబడులు పెడతాం కానీ, ఇంకోటి కానీ ఇండస్ట్రీలు పెట్టిన కానీ, లేకపోతే రకరకాలుగా
మీరు వాళ్ళు మోసపడ్డారు కానీ వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు మోసం చేసింది లేదు. ఇది మాత్రం అర్థం చేసుకోండి. ఇప్పుడు రవి వేమూరు గారి మీద విమర్శలు, ఎందుకంటే ఆయనకి ఇంపార్టెన్స్ ఇచ్చాడని చెప్పి. రవి వేమూరు మీ డబ్బులు ఏం తినలేదు, ఎవరి డబ్బులు తినలేదు, గవర్నమెంట్ డబ్బులు తినలేదు. ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకుని ఈ స్టేట్ని బాగు చేయడానికి అని చెప్పి ఆయన ఎంతో కష్టపడ్డాడు. ఆయన తిరిగే కారు కూడా ఆయన సొంత డబ్బులతో కొనుక్కున్నాడు. గవర్నమెంట్ ఆయన కనీసం కారు కూడా ఇవ్వలేదు. అటువంటి పరిస్థితుల్లో ఏదేదో తిరుపతి టికెట్లు ఎందుకు ఇవ్వాలి ఎన్ఆర్ఐస్కి? ఈ బొచ్చులో తిరుపతి టికెట్ లేకపోతే ఎన్ఆర్ఐ వాడు వెళ్ళలేడా? వాడు అక్కడి నుంచి ఈ బొచ్చులో టికెట్ $20 టికెట్ ఇస్తాడని చెప్పి అక్కడి నుంచి వస్తున్నాడా ఎన్ఆర్ఐ? ఎన్ఆర్ఐ తలుచుకుంటే ఇటువంటి టికెట్లు మీ మొత్తం ఆ రోజున ఉన్న మొత్తం అందరికీ కూడా ఆయన కొనగలడు. అక్కడ ఉన్న స్పెషల్ దర్శన టికెట్లు ఇదంతా కూడా ఏంటంటే ఏదో చిన్న చిన్నటువంటి ఈ సదుపాయాలు లాంటివి వాళ్ళు కలగజేసిన దానికి వాళ్ళు చేసిన ఈ రాష్ట్రానికి చేసిన మేలు గురించి ఎవడు చెప్పడు. ఈ యదవలు అందరూ కూడా, ఈ సువేరా బవేరా, ఈ గవేరా గాళ్ళందరూ కూడా, ఈ గనేరియా గాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే లాస్ వేగస్ తీసుకెళ్ళి మినిస్టర్ వాళ్ళందరికీ అక్కడ ఏదో తాగపోయించి అంత చేసి అక్కడ ప్రాసిక్యూషన్ చేయించినట్టు మాట్లాడుతున్నాడు ఈయన. ఇదా ఎప్పుడు ఈయన వెళ్ళి చూశాడు అక్కడ ఆయన బెడ్రూమ్లో ఉన్నాడు ఏంటి మంచం కింద ఏం మాట్లాడుతున్నాడు ఈయన యదవ? అందుకని ఈ లుచ్చగాళ్ళ మాట్లాడేవి కూడా వినొద్దు. జరుగుతుంది ఏంటంటే ఎన్ఆర్ఎస్ ఎప్పుడు కూడా హెల్ప్ చేయాలని అందుట్లో ఈ ప్రోగ్రెసివ్ పార్టీ తెలుగుదేశం పార్టీ అని దాని వెనకాల ఎన్ఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. అంతేగాని ఇప్పుడు ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినప్పుడు లేడు, లేకపోతే ఇంకొకటి ఎవడో వచ్చినప్పుడు సిబ్ మినిస్టర్ వచ్చి లేడు అంటే వాడు వెనకాల లేడంటే ఏంటంటే వీళ్ళందరూ కూడా ప్రోగ్రెసివ్ పీపుల్ కాదు. వాళ్ళు ఎవరు వినేవాళ్ళు కాదు, వాళ్ళకి ఈ స్టేట్ గురించి పట్టింపు లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వెనకాల కూడా ఎవడు రాడు, ఎందుకంటే వాడి వెనకాల వీళ్ళేం ప్రోగ్రెసివ్ పీపుల్ కాదు, ఈ స్టేట్ని ముందుకు తీసుకెళ్లేవాడు కాదని చెప్పి వాళ్ళకి తెలుసు. కాబట్టి రాష్ట్రాన్ని ముందుకు ఎవరైతే తీసుకెళ్తారని చెప్పి వీళ్ళకి ఆలోచన ఉందో వాళ్ళని సపోర్ట్ చేయడానికి చెప్పి ఎప్పుడు కూడా వచ్చారు. ఎన్ఆర్టీ ఐకాన్ బిల్డింగ్ గురించి చెబుతున్నాడు. ఎన్ఆర్టీ ఐకాన్ బిల్డింగ్ రియల్ ఎస్టేట్ చేశారు దీంట్లో ఏపీ ఎన్ఆర్టీ రివ్యూ ఇచ్చని. అది ఎన్ఆర్టీ ఐకాన్ అనే బిల్డింగ్ అది రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు. అక్కడ ఇండస్ట్రీస్ పెడతానికి, అక్కడ ఆఫీసెస్, ఒక హై ఎండ్ ఆఫీసెస్ పెడతానికి అక్కడ ఆఫీస్ స్పేస్ అనేది లేదు. కాబట్టి దాన్ని ఇన్వైట్ చేసి ఆ ఎన్ఆర్ఎస్ యొక్క ఫండ్స్ని 500-600 కోట్ల రూపాయలు ఇక్కడ అమరావతిలో పెట్టించాలని చెప్పి చేసినటువంటి ఒక ప్రయత్నం అది. అంతేగాని దాని మూలన వీళ్ళు ఏదో కోట్లు తినేశారు, లేకపోతే వీళ్ళు మొత్తం ల్యాండ్ అంతా కొట్టేశారు, అటువంటిది ఏమీ లేదు అక్కడ. అది ఎవడు కూడా కొనేవాడు ఎవడు లేడు వాళ్ళు లేకపోతే కనుక. ఏముంది చెప్పండి, ఇప్పుడు అమరావతిలో ఒక్క బిల్డింగ్ ఎవడన్నా ఈ ప్రైవేట్ అలాట్ చేసిన గవర్నమెంట్ రోడ్లు వేసి ఇచ్చిన ల్యాండ్లో ఎక్కడన్నా ఒక చిన్న ఇల్లు కట్టినంత వరకు దాఖలా లేదు, ఒక చిన్న ఆఫీస్ కట్టిన దాఖలా ఎక్కడ కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో ఏదో రకంగా మన రాష్ట్రాన్ని, మన అమరావతి క్యాపిటల్ని, మన ప్రజలకు ఎంతో కొంత చేయాలనే ఆ తపనతో చేసిన ప్రయత్నం కానీ ఇక్కడి నుంచి ఏదో డబ్బులు తీసుకెళ్ళిపోయి మొత్తం తినేసి వెళ్దామనే ప్రయత్నం ఏం కాదు. కాబట్టి దయచేసి ఇటువంటి దుర్మార్గుల మాటలు మీరు వినొద్దు. కాబట్టి నిజాన్ని తెలుసుకోండి అని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.